హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోలో వచ్చి పోయినసారి పెండింగ్ ఉంది కదా, అదే మీకు చెప్పాం కదా ఆఫ్ బోర్ అంటే ఏంది, ఫుల్ బోర్ అంటే ఏంది, ఆఫ్ బోర్లో ఏం చేస్తారు, ఫుల్ బోర్లో ఏం చేస్తారు అని చెప్పేసి అప్పుడు ఒక ఇంజిన్ ఓపెన్ చేసి మీకు ఓన్లీ ఇమేజెస్ రూపంగా చూపించాను. అప్పుడు చెప్పాను మీకు 1, 2, 3 పార్ట్లలో చూపిస్తాను, సెంటర్ గేర్స్ ఎలా బిగించాలి, క్లచ్ ఎలా బిగించాలి, అదేవిధంగా హెడ్ టైమింగ్ చేయను, బోర్ ఎలా బిగించాలని చెప్పాను. మన వీడియోలో వచ్చి మెయిన్గా ముందుగా ఫస్ట్ సెంటర్ గేర్స్లో ఎలా బిగించాలి అనేది నేను చూపిస్తాను. పైన ఇమేజెస్ కనబడుతుంది కదా, అది మనం అప్పుడు చెప్పింది ఆఫ్ బోర్లో ఏం చేస్తారు, ఫుల్ బోర్లో ఏం చేస్తారు అని అప్పుడు చెప్పాను. మనం ఇప్పుడు వచ్చి ప్రస్తుతానికి క్రాంక్ ఎలా సెట్ చేస్తారు ఈ వీడియో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో వచ్చి క్లచ్ ప్లేట్లు అలాగే బోరు అది నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి, మీరు చూస్తున్న హరి మేక్ ఛానల్. ఇంకా కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడంతో నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో ఫ్రీగా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇది మనకి మెయిన్ కండింగ్ రాడ్, ఇంజిన్లో సౌండ్ కండింగ్ రాడ్ అని చెప్పాను కదా, అది కండింగ్ రాడ్. ఇది దీంట్లో మనం ఇది లేతుకు పంపించి రెడీ చేయించుకోవాలి, ఎందుకంటే లేతు పంపిస్తే లేతులో ఓపెన్ చేసి లోపల పిన్ను బేరింగు కండింగ్ రాడే మారుస్తాడు. ఓకేనా, దీనికి మనం ఇది పైన బాల్ బేరింగ్ ఉంది కదా, ఈ బాల్ బేరింగ్ అని లేతులైనా వేస్తారు మనకి. ఓకేనా, మనకి మెయిన్ సెంటర్ వేస్తే మార్చేసి కండింగ్ రాడు, ఈ బాల్ బేరింగు, ఈ నీడిల్ బేరింగు. ఓకేనా, నీడిల్ బేరింగ్ మారుస్తారు. మనకి సెంటర్ కేసులో ఒక ఇంజిన్ అంటే మెయిన్గా మార్చేది ఈ 3 వరకే, అంటే నిడిల్ బేరింగు, బాల్ బేరింగు, కండింగ్ రాడు. ఈ లోపల మొత్తం క్లీన్ చేసుకుని మనం ఫిట్టింగ్ అలా చూపిస్తాను మీకు. ముందుగా మొత్తం క్లీన్ చేద్దాం మనం. చూడండి, మొత్తం క్లీన్ చేశాను, ఈ నిడిల్ బేరింగ్ మార్చుకునేసాను, మొత్తం క్లీన్ చేసుకునేసాను. నెక్స్ట్ మన క్రాంక్ రెడీ అయింది. ఇది మనకి లేతుకి ఇచ్చాం కదా, లేతులో ఇచ్చి దానికి కండింగ్ రాడు అదేవిధంగా బాల్ బేరింగు 2 వేసుకోవాలి. ఓకేనా, ఇదంతా లేతులో సెట్టింగ్ అయిపోద్ది. కండింగ్ రాడ్ ఇది వచ్చి బాల్ బేరింగు. ఓకేనా, ఈ బాల్ బేరింగ్ 2 వచ్చేసి మనకి లేతులు వేస్తారు, మన నీడిల్ బేరింగ్ వచ్చి మనమే దింపుకోవాలి. ఇక్కడ ఇవన్నీ దింపుకున్న తర్వాత ఇక్కడ మామూలు క్రాంక్ దింపేసి దీనికి మామూలు ప్యాకింగ్ రాదు, ఇంజిన్ పేస్ట్ వస్తుంది. మొత్తం పేస్ట్ యూజ్ చేసి మొత్తం పేస్ట్ మొత్తం నీట్గా, అంటే గలీజీ లేకుండా. ఇది చూడండి, న్యూట్రల్ నిప్పులు, ఇది నిప్పులు వేసేటప్పుడు నిప్పులు ఉందో చూసుకొని ఒకసారి గేర్స్ అన్ని చెక్ చేసుకొని, ఎందుకంటే ఓపెన్ చేసాం కాబట్టి కరెక్ట్గా గేర్లు అన్నీ పడుతున్నాయి చెక్ చేసుకొని వేసుకోవాలి. ఓకేనా, ఇది చూడండి మొత్తం క్లీన్ చేసుకున్నాను నీట్గా. మనకి ఆడవరకు అవసరం ఆడవరకు క్లీన్ చేసుకున్నాను, మిగతా ఇక్కడ అంతా క్లీన్ చేయలేదు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, మనం దీనికి ముందుగా మొత్తం పేస్ట్ పోద్దాం, ఎందుకంటే కేస్ ఫిట్ చేయాలంటే మొత్తం పేస్ట్ పోయాలి, ఎందుకంటే దీనికి ప్యాకింగ్ రాదు కదా. మనకి మామూలు హీరో హోండా స్పెండరు అయితే ప్యాకింగ్ వస్తుంది, దీనికి ప్యాకింగ్ రాదు. ఈ ప్యాకింగ్ రాదు కాబట్టి దీనికి పేస్ట్ వాడాలి కంపల్సరీగా. ఓకేనా, ఎడైనా చిన్న చిన్న ఘాట్లోనే ఈ పేస్ట్ అనేది లెవెల్ చేసి ఆయిల్ లీక్ రానివ్వకుండా మనకి చేస్తుంది. అందుకని మొత్తం పేస్ట్ పూసుకునేసి నీటికి లెవెల్గా. ఇది మామూలుగా అనాబాన్ 666 మనం బ్లాక్ పేస్ట్ కన్నా వైట్ పేస్ట్ అంటే ఏంటంటే మనకి కనబడకుండా ఉండిపోద్ది. ఓకేనా, మొత్తం పూసుకునేసి లెవెల్ చేసుకున్నాం నీట్గా. మనం నెక్స్ట్ ఏముంది, మనకి కండింగ్ రాడ్ అంటే మార్చేది ఇక్కడ బాల్ బేరింగ్, నీడిల్ బేరింగ్, కండింగ్ రాడ్, ఈ 3 మార్చేది సెంటర్ కేసులో. ఆ లోపల మార్చేది ఆ 3 వరకే. మనం నెక్స్ట్ వేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన బోల్డ్ అన్నీ వేసుకునేసి, మామూలుగా ఇంజిన్ బోల్డ్ ఉన్నాయి కదా, ఇంజిన్ బోల్డ్ అంతా వేసుకుని, ఎందుకంటే పేస్ట్ వేస్తున్నాం కాబట్టి పేస్ట్ ఆరకముందే మనం ఈ బోల్డ్ అని లాక్ చేస్తున్నాం అంటే మనకి కథక్కని పట్టుకుంటుంది. ఓకేనా, ఇవన్నీ లాక్ చేసి మనం తర్వాత ఈ మళ్ళీ లేతు పంపించాం కదా కండింగ్ రాడ్, దానికి కండింగ్ రాడ్ అంటున్నాను సారీ, ఇంజిన్ బేరింగ్కి మళ్ళీ లాకింగ్ క్లిప్లు వస్తాయి. ఇది చూడండి పేస్ట్, చూడండి పేస్ట్ అంతా నీటి తుడుచుకోండి, ఎందుకంటే మనం నీటి తుడిసామనుకో ఎవరైనా చూసినా సరే మనకి షీల్డ్ ఇంజిన్ లాగా ఉంటుంది, కానీ మనం ఓపెన్ చేసినట్టు అనిపించదు. మీకు షీల్డ్ ఇంజిన్ లాగా ఉండాలన్నా ఈ బోల్డ్కి వాడే బిట్టు కానీ మంచి బిట్టు వాడాలి, ఎందుకంటే బోల్డ్ స్లిప్ అయింది ఎక్కడైనా కొద్దిగా తేడా ఉన్నా సరే కొంత మెకానిక్ వాళ్ళు కనుక్కుంటారు, ఆ ఇంజిన్ ఓపెన్ చేస్తున్నారు ఇది షీల్డ్ ఇంజిన్ కాదు ఓపెన్ చేసిన ఇంజిన్ అని చెప్పి కనుక్కుంటారు. మీరు ఈ బోల్డ్కి వాడేటప్పుడు బిట్టు కానీ బోల్డ్ స్లిప్ కాకుండా కరెక్ట్గా తీసారనుకో, అంటే డౌట్ వచ్చేదానికి అవకాశం ఉండదు, అంటే ఇంజిన్ ఓపెన్ చేస్తున్నారు ఇంజిన్ చేస్తున్నారు అనే డౌట్ రాదు. కొంతమంది మెకానిక్ చేస్తారంటే డౌట్ రానికుండా చేస్తారు, ఎందుకంటే మంచి బిట్లు వాడి కరెక్ట్గా చేస్తారు. దానికి మీరు కానీ వేసుకున్నాడు మంచి బిట్ వేసుకుని వేసుకోండి. ఓకే, మన ఈ బేరింగ్కి క్లిప్పులు లోపల తొలాలంటే మెయిన్గా ఈ బోల్ట్ ఓపెన్ చేసుకోవాలి, ఎందుకంటే దీని లోపల ఒక స్ప్రింగ్ ఒక బుష్ ఉంటుంది, అది ఎందుకంటే ఈ బేరింగ్ ప్రెస్ చేసి పట్టుకుంటుంది లోపలికి. అంటే మా క్రాంక్ ఉంది కదా, క్రాంక్ అనేది కదలకుండా ఈ మధ్యలో అనేది క్రాంక్ అంటారు దాన్ని, క్రాంక్ అసెంబ్లీ. దానికి బాల్ బేరింగు, కండింగ్ రాడ్ అన్ని మా క్రాంక్ అసెంబ్లీకి వస్తుంది. ఓకేనా, మనం ఆ స్ప్రింగ్ తీసేసి దీని లోపల బుష్ ఉంటుంది, ఎందుకంటే ఆ బాల్ బేరింగ్ అదిం పెట్టుకొని ఉంటుంది, అంటే క్రాంక్ అటు ఇటు కదలకుండా ఆ బేరింగ్ అదిం పెట్టుంటుంది. చూడండి ఈ నిప్పలు అనేది అదిం పెట్టుకొని ఉంటుంది. మనం ముందుగా ఈ క్లాంపులు బిగిద్దాం, ఎందుకంటే బేరింగ్ సీటింగ్ క్లాంపులు ఇవి, అంటే క్రాంక్ పైకి లేపి పెట్టుకుంటుంది కదలనేకుండా, అవి బిగించుకొని తర్వాత బుష్ స్ప్రింగ్ వేసుకుందాం. ఓకేనా, దీనికి 3 10mm బోల్డ్ వస్తాయి, దీనికి ఈ 10mm బోల్డ్ వేసి లాక్ చేసింది. ఓకేనా, బోల్డ్ వేసి లాక్ చేసి ఆ తర్వాత మనం ఈ నిప్పలు వేసుకోవాలి, నిప్పలు గాడి అనేది ఇటు పక్క రావాలి. ఓకేనా, చూడండి ఇటు పక్క బేరింగ్ సైడ్కి రావాలి, తర్వాత స్ప్రింగు, తర్వాత స్ప్రింగ్ వేసుకొని ఆ తర్వాత పైన క్లాంప్ ఉంది కదా ఆ క్లాంప్ వేసుకొని మనం టైట్ చేసుకుంటే ఇటు సైడ్ పని అంతా అయిపోయినట్టు. ఇంజిన్ బోల్ట్ని టైట్ చేస్తాం, ఈ క్లాంప్ వేసామంటే ఇటు సైడ్ పని అయిపోయినట్టు. ఇక్కడ ఇది ఇటు సైడ్ క్రాంక్ ఓపెన్లో ఉంది కదా మనం బోల్ట్ బిగిస్తున్నాం, ఆ ప్లేస్ ఏంటంటే లాస్ట్లో బోర్ వేసుకునేటప్పుడు టైమింగ్ చైన్ వేసుకొని తర్వాత మ్యానెట్ వేసుకొని మ్యానెట్ కేస్ వేసుకోవాలి. ఓకేనా, ఇంక ఇటు పక్క పని అంతే. మనకి అటు సైడ్ చూస్తే ఇంకా నెక్స్ట్ ఆల్రెడీ మనకి సెంటర్కి అసలు ఫిట్టింగ్ అయిపోయినట్టే. మనకి నెక్స్ట్ ఏముంది, అటు పక్క క్లచ్ ప్లేట్లు మార్చుకోవాలి. ఓకేనా, చూడండి ఇటు సైడ్ ఏంటంటే ఈ ఇక్కడ మనం క్లచ్ వీల్ వేసి ఆ తర్వాత గేర్ షాఫ్ట్ వేస్తే మనకి ఇటు పక్క ఆల్మోస్ట్ సెంటర్ కేస్ ఫిట్టింగ్ మనకి రెడీ అయిపోయినట్టే. ఓకేనా, చూడండి దీని వేసుకున్న తర్వాత కీ వస్తుంది. సరేనా, ప్రతిదానికి కీ వస్తుంది, మ్యాగ్నెటిక్ కీ వస్తుంది, క్లచ్ కీ వస్తుంది, అలా కీ ఇది. ఈ క్లచ్ వీల్ చూడండి మనం ఎటు సైడ్ నుండి అటు సైడ్ వేసుకోవడం మంచిది. చూడండి ఇటు సైడ్ ఏంటంటే ఏం స్టెప్ అనేది లేదు, ఎందుకంటే ఫుల్గా ఆనిపోతుంది కాబట్టి స్టెప్ ఏం లేదు. ఇటు పక్క ఏంటంటే కొద్దిగా అంతది కాబట్టి కొద్దిగా వైట్గా ఉంది చూస్తారు మధ్యలో, అది పైకి రానివ్వండి. ఎందుకంటే పైన వచ్చే రోటరు సుఖమే అంతది, మొత్తం పూర్తిగా అందు. కింద ఉండేది ఏంటంటే బుష్ ఏంటంటే కరెక్ట్గా అనేది కాబట్టి అది ఓకే. దీని వేసాం మనం, దీని వేసి నెక్స్ట్ గేర్ షాఫ్ట్ వేసుకుందాం. ఇదే గేర్ షాఫ్ట్. గేర్ షాఫ్ట్ మీకు ఏమైనా గేర్లు కానీ టైట్గా పడుతుందంటే చూసుకోండి, అది అరుగు ఉంటుంది, అరుగుంటే గేర్ షాఫ్ట్ మార్చుకోండి. ఓకేనా, ఈ బుష్ వేసాం. ఓకే, మనకి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ మనకి మొత్తం పని అయిపోయినట్టే. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ వరకు సెంటర్ కేసులు సెట్ చేసాం, అయిపోయింది. మనం నెక్స్ట్ ఏంటంటే క్లచ్ ప్లేట్లు వేసుకోవాలి. క్లచ్ ప్లేట్లు వేసారంటే మనం నెక్స్ట్ వీడియోలో ఈ క్లచ్ ప్లేట్లు ఎలా వేయాలి ఏందనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో ఇక్కడ వరకే, సెంటర్ కేసుల వరకే. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.